గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తితో దాడులు చేసిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనం కింద పడిపోయిందని ఆ వాహనం లేపాలని ఒక వ్యక్తిని సహాయం అడగగా తీరా సహాయం చేయగా గుర్తు తెలియని వ్యక్తులే కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన వ్యక్తి పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం వానటెడ్ వాహనంలో తిరుపతి రియాకు తరలించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి కొత్తపేట ఎంజీ బ్రదర్స్ లో నివాసం ఉంటున్న హరి సన్నాఫ్ కృష్ణయ్య అనే యువకుడు ఎంజీ బ్రదర్స్ లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ద్విచక్ర వాహనం కింద పడిపోయింది లేపాలని పిలిచారు. దీంతో హరి అక్కడికి వెళ్లి స్కూటర్ లేపే ప్రయత్నం చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కారం పొడిచల్లి కత్తితో దాడి చేసి ఎడమ చేతిపై రక్తగాయాలు చేశారు. హరి వీరి ఆగడాలు భరించలేక అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రియాకు తరలించారు. పెట్టుకుండరు బుల్లెట్ గడ పెట్టుకొని ఉండేవారు. సర్లే సీసీకెమెరా ఉంటే చూద్దామని మా వాళ్ళు చెప్తారు. బాబు నీ ఏమేమి తెలుసుకో ప్రతిది చెప్పు, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఈ రోజే పట్టుకుంటాం, నువ్వు మాకు చెప్పే దాన్ని బట్టి మేము ఎంత త్వరగా అంటే అంత త్వరగా పట్టుకుంటాం. నువ్వు మాకు క్లూస్ ఇవ్వకపోతే మేము చేయలేము. ఓకేనా? నా ఫోన్ నంబర్ మనసు ఉంది సార్. ప్రతి చిన్న అప్డేట్ ఫోన్ వెళ్ళదా గొడవలైతే ఏముండదు, ఇట్లా తత్త మాట్లాడేస్తాడు అంతేగాని గొడవలకి గిడవలకి పోయేవాడు కాదు. రచ్చారవసరమే లేదు. లావుగా లేదు, లావుగా ఉన్నారు. బుల్లెట్ గడ రచ్చ కడ పెట్టుకోండారు. బుల్లెట్ గడ పెట్టుకొని ఉండేవారు. సర్లే సీసీ కెమెరా ఉంటే చూద్దామని మా వాళ్ళు చెప్తారు. బాబు నీ ఏమేమి తెలుసుకో ప్రతిదీ చెప్పు, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఈ రోజే పట్టుకుంటాం, నువ్వు మాకు చెప్పే దాన్ని బట్టి మేము ఎంత త్వరగా అంటే అంత త్వరగా పట్టుకుంటాం. నువ్వు మాకు క్లూస్ ఇవ్వకపోతే మేము చేయలేము. ఓకేనా? నా ఫోన్ నంబర్ మనసు ఉంది సార్. ప్రతి చిన్న అప్డేట్ ఫోన్ చేయండి. వెళ్ళబ్బా.